ఆవిలాపూరి తెరేసమ్మ గారి దేవాలయమునందు సమర్పించబడు ఈ జేసు తిరుహృదయ మహోత్సవపు ఈ పరిశుద్ధ దివ్య బలి పూజను సమర్పించుటకు విశాఖ అగ్రపీఠం సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ మరియు ఛాన్సలర్ అయినటువంటి రెవరెంట్ ఫాదర్ జాన్ ప్రకాష్ గారిని మన సంఘము పేరిట ఆహ్వానిస్తూ ఈ యొక్క దివ్యబలి పూజ ద్వారా మనందరికీ కావలసినటువంటి దేవుని అనుగ్రహాలు మనపై మన కుటుంబాలపై మెండుగా కురిపింప చేయుటకు ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తు ప్రభునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కలిసి తల్లి శ్రీసభతో ఏకీభవిస్తూ యేసు ప్రభుని యొక్క తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. తిరుహృదయము అంటే పవిత్ర హృదయము, మంచి హృదయము. ఎలా మంచి హృదయము తిరుహృదయమైంది యేసు ప్రభునిది అని ప్రశ్న వేస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి రక్షణకై దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువు ఒక మనిషిగా స్పందించిన తీరు మనం అర్థం చేసుకుంటే, ఆ ప్రభు యొక్క హృదయం ఎంత మంచిదని, ఎంత పవిత్రమైనదని గ్రహించగలుగుతాము. కేవలం ఆయన జన్మించినప్పుడు మాత్రమే ఉన్న ప్రజలకు కాదు, ముందు జన్మించిన వారికి, ఇప్పుడు ఉన్న వారికి, రాబోయే తరాలకు అందరికీ రక్షణ తీసుకురావటానికి ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ వర్ణనాతీతం. కాబట్టి అటువంటి గొప్ప రక్షణ కార్యంలో భాగంగా, రక్షణ కార్యానికి పునాదిగా ఉన్నటువంటి ఆ ప్రేమ తత్వాన్ని మనమందరము యేసుక్రీస్తు ప్రభునిలో ధ్యానం చేస్తూ దేవునికి ప్రత్యేకంగా వందనం అర్పించే కార్యక్రమమే ఈ తిరుహృదయ మహోత్సవము. ప్రియ దైవ ప్రజలారా, ఈనాడు మనందరిలో కాస్తో కూస్తో ప్రేమ ఉందంటే అది అలనాడు ఆ దేవుని యొక్క ప్రేమను మనకు చూపించారు. ఆ ప్రేమలో ఉన్నటువంటి చిరుభాగమే ఈ ప్రేమతత్వం, మీలో ఉన్నటువంటి ఆ ప్రేమభావం. కాబట్టి ఆ ప్రేమతత్వాన్ని కొనియాడుతూ ఈ పూజలో పాలు పంచుకుందాం. ఈ పవిత్ర దివ్య బలి పూజలో యోగ్యులుగా పాలు పంచుకునే ముందు ఆ ప్రేమతత్వానికి విరుద్ధమైనటువంటి పాపములు చేసినట్లయితే, ప్రేమకు విరుద్ధం శత్రుత్వం, కోపం, ద్వేషం,
పగ ఇవన్నీ కూడా ప్రేమకు వ్యతిరేకాలే. అవి మనలో ఉన్నట్లయితే ఆ ప్రేమతత్వాన్ని తత్వంతో వాటిని జయిస్తూ దేవుడు చూపించే మంచి హృదయాలుగా తిరుహృదయాలుగా మన హృదయాలను తీర్చిదిద్దామని ఈ పూజలో వేడుకుంటూ క్షమించమని మనసారా కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు తన దయను ప్రేమను చూపి మనందరి పాపములను మన్నించి మనలను చిజీవు మనకు చేర్చుదురుగాక.
స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనేలలో కోరెదము, మీ దయనేలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనపై కసుడా ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై చూదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీ ప్రీతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. వారు తమ అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్రస్థానమైన ఈ దివ్య హృదయము నుండి పొంగి పొరలు ప్రవహించడు అనుగ్రహములకు మేము పాత్రుడమగనట్లు కరుణింపుడు.
మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు. మా నాదుడును మీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఎహెస్కేల్ గ్రంథము 34వ అధ్యాయము వచనములు 11 నుండి 16వ వచనం వరకు. ఎహెస్కేల్ గ్రంథము 34వ అధ్యాయము వచనములు 11 నుండి 16వ వచనం వరకు. ప్రభువునైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెదకెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. కాపరి చెదరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు క్రమ్మిన రోజున ఆ గొర్రెలు చల్లా చెదురైన తావుల నుండి వానిని మరలా తోలుకొని వత్తును. నేను వానిని పరదేశముల నుండి ప్రోగు చేసి స్వీయ దేశమునకు గొనివత్తును. వానిని ఇశ్రాయేలు కొండలకు వాగులకు తోడ్కొని వచ్చి మంచి గడ్డి బీడులలో మేపుదును. వానిని ఇశ్రాయేలు దేశములోని కొండల మీద పచ్చిక పట్టులలోనూ లోయలలోనూ పచ్చని గడ్డి బీళ్ళలోనూ మేపుదును. నేనే నా గొర్రెలను మేపుదును. వానికి విశ్రామ స్థానమును చూపించును. ఇది ప్రభువునైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును. గాయపడి వానికి కట్టు కట్టుదును, రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును, క్రొవ్వి బలముగా ఉన్న వానిని నాశము చేయుదును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. ఇది ఏలిన వారి వాక్కు. వచనం ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు మనకొసిగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములు ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించినో గదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరచుకొనెను. మరి ఇప్పుడు దేవునితో సమాధాన పరపబడమై ఆయన జీవితము ద్వారా ఎంతగానో రక్షింపబడదము. అంతేకాదు, ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఇది ప్రభుని వాక్కు.
విధులు తొలగే మనసార పాడుదము నజరేయుని వచనం మనసార పాడుదము నజరేయుని వచనం హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక పునీత లోకగా రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము పునీత లోక గారి శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 3-7 వరకు. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఇంటిని ఆ అరణ్యమునే విడిచిపెట్టి దాన్ని వెదుకుటికై పోవును కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషంతో దాన్ని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి తప్పిపోయిన నా గొర్రె దొరికినది నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే పశ్చాత్తాపం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందు ఒక పాపాత్మ విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభునామమున ఆశీస్సులు. ఈనాడు మన తల్లి అయిన శ్రీసభతో మనమందరము ఏకీభవిస్తూ క్రైస్తవ మతానికి ఈ లోకంలో ఇంకా మనుష్యులు మనుగడ సాగించటానికి మూలమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని మనమందరము ధ్యానం చేస్తూ ఉన్నాము. తల్లి అయిన శ్రీసభ ఆ మూలమైన సిద్ధాంతాన్ని మరిచిపోకూడదు. అది మన హృదయాలలో మన జీవితాలలో ఒక భాగమైపోవాలి అన్న ఉద్దేశంతో ఆ సిద్ధాంతాన్ని పదే పదే ప్రతిరోజు గుర్తు చేస్తూ విశ్వాసములో బలపరిచే దిశగా అడుగులు వేస్తూ ఉంది. దానిలో భాగంగానే ప్రియ దైవ ప్రజలారా, ఈనాడు యేసు ప్రభు యొక్క అతి విలువైన అమూల్యమైనటువంటి ప్రపంచాన్నే కుదిపివేసినటువంటి సిద్ధాంతాన్ని ఈనాడు మరొకసారి మన ముందర పెడుతూ ఉంది. అదే
ప్రేమ సిద్ధాంతం. దీన్ని మనం ఏమంటామంటే ప్రేమతత్వం. ఎప్పుడు పూజ జరిగినా, ఎప్పుడు దివ్య సంస్కారాలు జరిగినా, ఎక్కడ ప్రార్థనలు జరిగినా, ఆత్మీయ సంబంధమైనటువంటి ఏ కార్యము జరిగినా అక్కడ నీవు నేను అందరము తప్పనిసరిగా స్మరించుకోవలసింది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మననం చేసుకోవలసింది ఈ ప్రేమ సిద్ధాంతమే, ప్రేమతత్వమే. ప్రియ దైవ ప్రజలారా, యేసు ప్రభు యొక్క తిరుహృదయం పునీత మార్గరెట్ అలోకక్ వారికి ప్రత్యేకమైనటువంటి దర్శనములో మీరు తిరుహృదయం పట్ల భక్తిభావాన్ని కలిగి జీవించండి అని సందేశాన్ని ఇస్తూ ప్రపంచమంతా ఈ సందేశముతో నింపబడాలని ప్రియ దైవ ప్రజలారా ఆ పునీతురాలి ద్వారా లోకంకి సందేశం ఇస్తూ ఈనాడు ఆ సందేశాన్ని మనము కూడా స్వీకరిస్తూ పదిలు పరుచుకునే దిశగా ఈనాటి పండుగ మనం చేసుకుంటూ ఉన్నాం. తిరుహృదయం అనగానే మీకు అందరికీ తెలుసు, పవిత్ర హృదయం, మంచి హృదయం. ఎంత మంచి, ఎంత పవిత్రత అని ప్రశ్న వేస్తే దీనికి మనకు సమాధానం దొరకదు. తిరుహృదయం, యేసు ప్రభు యొక్క తిరుహృదయం ఎంత పవిత్రత కలిగింది, ఎంత మంచి కలిగింది అనే ప్రశ్న వేసుకుంటే నీకు నాకు సమాధానం దొరకదు. ఎందుకంటే అంత విశాలమైనది, అంత లోతైనది, పరిమితమైన మానవ జ్ఞానము గ్రహించలేనటువంటి ప్రేమ, మంచితనం ప్రియ బిడ్డలారా ఈ తిరుహృదయములో దాగి ఉంది. పవిత్రత కూడా దాగి ఉంది. మన సమాధానం చెప్పలేము. యేసు ప్రభువుకి ఇంత మంచి ఉంది, యేసు ప్రభువుకి ఇంత పవిత్రత ఉంది, యేసు ప్రభువుకి ఇంత ప్రేమ ఉందని మనం లెక్కలు కట్టి చెప్పలేం. ఎందుకంటే అది మానవ మేధస్సుకు, మానవ జ్ఞానానికి అతీతమైనది. వేద పండితులు చెప్తూ ఉంటారు, బైబిల్ గ్రంథాన్ని పారాయణం చేసి ఎన్నో విధాలుగా వారు స్టడీస్ చేస్తున్నటువంటి వారు చెప్తూ ఉంటారు, యేసు ప్రభువు దేవుని కుమారుడు. మనకి చక్కగా కనిపిస్తుంది యోహాను శుభవార్త, పూర్తి యోహాను గారు రాసిన శుభవార్తలో 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు ప్రసాదించేరి. ఎంత ప్రేమించారంట దేవుడు, ఎంతో. నీవు మాటలతో చెప్పలేవు, నీ జ్ఞానంతో నీవు గ్రహించలేవు, నీ మేధా సంపత్తితో దాన్ని అర్థం చేసుకోలేవు. ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మహిమలోను, శక్తిలోను, ప్రాభవములోను, పవిత్రతలోను, అన్నిటిలో సరిసమానుడిగా ఉన్నటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకములకు పంపించారు. దాన్ని అర్థం చేసుకోవడం ప్రియ బిడ్డలారా ఇది మనకు చాలదు. అయితే వేద పండితులు ఏమంటున్నారో తెలుసా, యేసు ప్రభువు ఆ పరమ పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడైనప్పటికీ, ప్రేమమయుడైనటువంటి దేవుని కుమారుడైనప్పటికీ ఒక మనిషిగా జీవించి ఒక మనిషి యొక్క కష్ట సుఖాలను, సంతోష దుఃఖాలను ఆయన మానవులలో ఏ మానవుడు గ్రహించలేని, స్పందించలేని విధముగా ఆయన స్పందించారు, గ్రహించారు. దైవ ప్రజలారా ఇది దేవుని యొక్క తత్వం. మనం యేసు ప్రభు యొక్క తిరుహృదయం అంటున్నామంటే ఆయన నీ నా స్పందనలను మించినటువంటి స్పందన యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. నీవు చంటిపిల్ల చిన్న
శబ్దం చేసిందంటే తల్లికి అర్థమవుతుంది, కానీ తల్లికి అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ప్రభువుకు మాత్రం అర్థమవుతుంది. అది తిరు హృదయంలో ఉన్నటువంటి గొప్పతనం. మన ఏడుపు, మన కష్టం, మన పోరాటం, మన ఆరాటం, మన బాధ, మన ఆవేదన, మన ఫెయిల్యూర్స్ అన్నీ కూడా దేవునికి తెలుసు. దేవుడు అర్థం చేసుకుంటారు, యేసుప్రభు మాత్రం అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నటువంటి ఆ దేవుడు ఏం చేస్తున్నారు, మనందరి కొరకు కూడా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓ ప్రభు మించి ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభు మించి ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన అవసరాల కొరకు, సంఘ అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. మా ప్రియ తండ్రి, మేము చెప్పిన ప్రతి విన్నపాన్ని దయతో ఆలకించండి. మేము చెప్పినవే కాకుండా మా హృదయాంతరంగంలో దాగి ఉన్న ప్రతి విన్నపాన్ని దయతో ఆలకించి ప్రభువా, మా విశ్వాసాన్ని నమ్మకని గమనింపక మీ ప్రేమ కరుణలచే వాటిని మాకు ప్రసాదించి మీ విశ్వాసులుగా బలపరచమని ఈ ప్రార్థన మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించిదా ప్రభు ఈ దివ్య బలిలో. వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించిదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా సందించుమయా, స్వీకరించుమో దేవా సందించుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించిదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు మందిరాన కలిగిన భావాలు, హృదయ సీమలో చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు, నీ పాద పూజకే అర్పించుచున్నాము, దయతోడ చేకొని స్వామి, దీవించు స్వామి, దీవించు స్వామి. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించిదా ప్రభు ఈ దివ్య బలిలో.
సంధించుమయా, స్వీకరించుమో దేవా సంధించుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుకుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుకుమయా, నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రభుని ప్రార్థించుదాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అపురూపమైన మీ ప్రేమను మాపై కుమ్మరించుచున్నాం. మీ ప్రీతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుడు. మేమర్పించి ఈ బలి మీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వార పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వారు ఎనలేని ప్రేమతో సిలువుపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటిచే పొడవబడిన వారి ప్రక్క నుండి రక్తము నీరు స్రవించను. ఇవి వారు తమ స్త్రీ సభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణమున తెరచియున్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మీ ప్రస్తుతి చేయుచు మీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు భూపరలోకము మీ మహిమలతో నిండి ఉన్నవి. మహోన్నతమునా జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు కళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు అధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు.
సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు సిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరీ. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును సమర్పించుచున్నాము. మీ సముఖము నడిచి పరిచర్య చేయుటకు మేము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మోక్ష మీ ప్రేమయందు పరిపూలన చేయము. నీవి లోకము నుండి పిలుచుకునిన కృపారావు, మేరీ సుజాత, రవణమ్మ, సంతోషకుమారి అను నీ సేవకులను జ్ఞాపకం ఉంచుకునము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మనములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుగాక.
ఉత్తానమగదుమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరం మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలియగు మరే మాతతోనూ పునీత అపోస్తలతోనూ అది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములతోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగ యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రియ దైవ ప్రజలారా, పరలోక ప్రార్థన ప్రేమకు చిహ్నం. దేవుణ్ణి ప్రేమించే దిశగా మొదటి భాగం, రెండవ భాగం మన ఇరుగు పొరుగు వారిని మనలను ప్రేమించే దిశగా దేవుని యొక్క కృపను కోరుకునే ప్రార్థనే పరలోక ప్రార్థన. కాబట్టి ఈ ప్రేమతో కూడినటువంటి పరలోక ప్రార్థన మన అందరి జీవితాలలో పూర్తిగా అది ఒక భాగమైపోవాలని కోరుకుంటూ భక్తితో చెప్పుకుంటూ పరమతండ్రికి విన్నవించుకుందాం. పరలోక మందిరుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకముందు నెరవేరునట్లు భూలోకముందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనొక కీడులను రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడులను రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని దయచేయండి. మీ దయానుగ్రహం వల్ల మేము పాపముడు ముక్తులమై ఎట్టి కడతలకు గురి కాకున్నట్లు చేయండి. మేము మోక్షానందంలో రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీశవ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీశవకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా, ఆమేన్. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు ప్రభువు సమాధానము తెలుపుకొందుము. పరిహరించేడు వారా మా హృదయ చూపు
ఇదిగో యేసుక్రీస్తు దేవుడు లోక పాపాలను పరిహరించిన దేవుని ప్రియ గొర్రె పిల్ల. ప్రేమకు నిర్వచనాన్ని సంపూర్ణతను ప్రసాదించినటువంటి దేవుని గొర్రె పిల్ల. ఈ పరమ ప్రభుని ఎందుకు పిలువబడిన మనం అందరము ధన్యులము. ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమిస్తున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాడు స్వామి, మహా దుఃఖపడుచున్నాడు స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాడు స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఎటువంటి పాపము చేయనని నిండు మనసుతో కట్టి ప్రతిచేస్తున్నాను స్వామి. ఆమేన్. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. దప్పిక గొనువారు నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొనును గాక, నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవ జల నదులు ప్రవహించును అని ప్రభువు పలుకుచున్నారు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిలినట్లు చేయునుగాక. ఈ విధముగా మేము మీ కుమారుని వద్దకు ఆకర్షితుల మగుచు వారిని మా సహోదరి సహోదరుల యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ ముగిసినది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.